లోక్సభ స్పీకర్ ఎన్నిక సెగలు పుట్టిస్తోంది ఎప్పుడూ కామ్ గా జరిగిపోయే లోక్సభ స్పీకర్ ఎన్నిక ఈసారి మాత్రం హీట్ చేస్తోంది ఓవైపు అధికార ఎన్డీఏ స్పీకర్ అభ్యర్థిగా ఓం ప్రకాష్ బిర్లా మరోవైపు ఇండియా కూటమి తరపున సురేష్ బరిలో ఉన్నారు దీంతో ఎవరు విజయం సాధిస్తారు ఎవరు పరాజయం పొందుతారన్న ఆసక్తి నెలకొంది ఇవాళ స్పీకర్ ఎన్నిక జరగనుంది ఇవాళ లోక్సభ స్పీకర్ ఎన్నిక జరగనున్న నేపథ్యంలో అధికార బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ విపక్ష కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా బ్లాక్ పార్టీల నేతలు వరుస సమావేశాలు నిర్వహించారు దేశ పార్లమెంట్ చరిత్రలో తొలిసారి లోక్సభ స్పీకర్ పదవికి ఎన్నిక జరగనుండటంతో అధికార విపక్షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి సంఖ్యాబలం అనుకూలంగా ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన ఎన్డీఏ పక్ష ఎంపీలతో సమావేశమయ్యారు అధికార ఎన్డీఏ ఎంపీలంతా లోక్సభ స్పీకర్ ఎన్నికల్లో పాల్గొనేందుకు ఇవాళ ఉదయం పదిన్నర కల్లా పార్లమెంట్కు చేరుకోవాలని కోరారు ఇటీవలే లోక్సభ ఎన్నికల్లో బలం పుంజుకున్న విపక్షం తమకు ప్రొటెన్ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ పోస్ట్ ఇచ్చేందుకు అధికార పక్షం నిరాకరించడంతో స్పీకర్ పదవికి అభ్యర్థిని పోటీకి పెట్టింది తొలుత ప్రొటెన్ స్పీకర్గా సీనియర్ ఎంపీ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు సురేష్కు ఇస్తారని ఇండియా బ్లాక్ తొలుత అంచనా వేసింది అలాగే విపక్షాలకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చే అంశాన్ని పరిశీలించడం లేదని అధికార పక్షం తేల్చి చెప్పడంతో స్పీకర్ ఎన్నికకు అభ్యర్థిని బరిలోకి దింపింది ఇండియా కూటమి తరపున కె సురేష్ నామినేషన్ వేశారు మరోవైపు పదిహేడవ లోక్సభ స్పీకర్ గా పనిచేసిన బీజేపీ ఎంపీ ఓం బిర్లాను మళ్లీ అధికార పక్షం ప్రతిపాదించింది సంఖ్యాబలం రీత్యా విపక్షానికి అనుకూలంగా లేకున్నా పార్లమెంట్ సమావేశానికి హాజరైన సభ్యుల్లో సాధారణ మెజార్టీతో స్పీకర్ ఎన్నికవుతారు చివరి ప్రయత్నంగా కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవమయ్యేలా సహకరించాలని విపక్షాలను కోరారు లోక్సభ స్పీకర్ ఎన్నికను అధికార విపక్షాల కూటమిలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి దీంతో కాంగ్రెస్ పార్టీ తమ పార్టీ ఎంపీలకు విప్ జారీ చేసింది పార్టీ ఎంపీలంతా స్పీకర్ ఎన్నికకు హాజరు కావాలని విప్లో స్పష్టం చేసింది ఎంపీలంతా ఇవాళ ఎవరు గైర్ హాజరు కావద్దని అందరూ ఖచ్చితంగా లోక్సభకు రావాలని విప్ జారీ చేసింది ఇవాళ ఉదయం పదకొండు గంటలకు లోక్సభ ప్రారంభమైనప్పటి నుంచి సాయంత్రం సభ వాయిదా పడే వరకు సభ్యులందరూ అందుబాటులో ఉండాలని మూడు లైన్ల విప్ లో తెలిపింది ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ కూడా తమ పార్టీ ఎంపీలకు విప్ జారీ చేసింది పార్టీ ఎంపీలంతా లోక్సభకు తప్పనిసరిగా హాజరు కావాలని కోరింది ఉదయం పదకొండు గంటల నుంచి తప్పక లోక్సభలో ఉండాలని ఎన్డీఏ స్పీకర్ అభ్యర్థికి ఓటు వేయాలని విప్లో స్పష్టం చేశారు టీడీపీ చీఫ్ చీఫ్ విప్ హరీష్ బాలయోగి తొలుత టీడీపీ ఎంపీలంతా సమావేశమవుతారు ఉదయం తొమ్మిదిన్నరకు జరిగే ఈ సమావేశంలో స్పీకర్ ఎన్నిక ఓటింగ్ విధానంపై అవగాహన కల్పించనున్నారు లోక్సభ స్పీకర్ ఎన్నికపై ఇప్పుడు అందరి దృష్టి ఉంది ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ స్పీకర్ రేసులో అభ్యర్థి సురేష్ ను నిలపడంతో ఎన్నిక ఆసక్తికరంగా మారింది ఇటీవల ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి రెండు వందల తొంభై మూడు ఇండియా కూటమికి రెండు వందల ముప్పై నాలుగు ఇతరులు పదహారు సీట్లలో గెలుపుందారు అయితే ఇవాళ జరిగే స్పీకర్ ఎన్నికలో ఏదైనా క్రాస్ ఓటింగ్ జరుగుతుందా లేదా కూటమిలో ఉన్న పార్టీలు వారి అభ్యర్థులకు అనుకూలంగా ఓట్లు వేస్తారా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది లోక్సభలో పార్టీల బలాబలాల వారీగా చూస్తే ప్రస్తుతానికి ఎన్డీఏ కూటమికి రెండు వందల తొంభై మూడు సీట్ల మెజార్టీ ఉంది దీంతో ఎన్డీఏ కూటమి బరిలో నిలిపిన అభ్యర్థి ఓం ప్రకాష్ బిర్లా దాదాపు స్పీకర్గా ఎన్నిక లాంఛనమే మరోవైపు మరికొన్ని పార్టీల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది అయితే ఇండియా కూటమికి రెండు వందల ముప్పై మూడు సీట్లుండగా ఇండిపెండెంట్లు ఇతర పార్టీల అభ్యర్థులు మద్దతు ఇస్తారని భావిస్తోంది ఎన్డీఏ కూటమిలో చీలిక వచ్చిందని ఇప్పటికే కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించారు మరోవైపు ఇండియా కూటమి అభ్యర్థిని బరిలో నిలపడంపై టీఎంసీ భిన్నంగా స్పందించింది కాంగ్రెస్ ఈ నిర్ణయాన్ని ఏకపక్షంగా తీసుకుందని టీఎంసీ ఎంపీలు ఆరోపించారు తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించారు ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే రెండు కూటముల నుంచి క్రాస్ ఓటింగ్ జరగొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ క్రమంలోనే కాంగ్రెస్ ఎంపీలందరూ లోక్సభ సమావేశాలకు హాజరు కావాలని కాంగ్రెస్ త్రీ లైన్ విప్ జారీ చేసింది స్పీకర్ ఎన్నికల్లో ఎలాంటి ఆసక్తికర పరిణామాలు ఎదురవుతాయనే విషయం తెలియాలంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే